గైస్ ఇంకా ఈ వీడియోలో పవన్ షేర్ అవుతే ఇంజురీ గురించి ఇంకా మన తెలుగు టైటన్స్ నెక్స్ట్ మ్యాచ్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్స్ టు వాచ్. ఇంకా వీడియోకి ఒక లైక్ చేసుకుంటే వీడియోలోకి వచ్చేద్దాం. పవన్ శరావత్ని తమిళ తెలవాస్ ఈ సంవత్సరం 2,26,00,000 పెట్టి కొన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పవన్ శరావత్ పీకెల్ సెట్ 9 లో ఫస్ట్ మ్యాచ్ బ్యాలెన్స్ కోల్పోయి ఇంజూర్ అవడం జరిగింది. పవన్ శరావత్ ఇంజూర్ అయి కూడా 20 డేస్ అయిపోతుంది. అయితే పవన్ శరావత్ మ్యాట్ మీదకి ఎప్పుడు వస్తాడు? పవన్ శరావత్ కు సంబంధించి ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. పవన్ శరావత్ తొందరగానే రికవర్ అయ్యాడు. పవన్ ని ఇంకా మ్యాట్ మీదకి దింపకపోవడానికి కారణం ప్రో కబడ్డీ సీజన్ 9 తర్వాత ఇండియా టీమ్ కి ఏషియన్ గేమ్స్ ఉన్నాయి. ఏషియన్ గేమ్స్ లో పవన్ అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే పవన్ శరావత్ ని ఫుల్ గా రికవర్ అయ్యేదాకా మ్యాట్ మీదకి దించట్లేదు. ఇప్పుడు పవన్ శరావత్ అయితే ఫుల్ గా రికవర్ అయిపోయాడు. ఇది తమిళ తెలవాస్ ఫ్యాన్స్ కి ఇంకా పవన్ శరావత్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు పవన్ శరావత్ మ్యాట్ మీదకి ఎప్పుడు వస్తాడు? అఫీషియల్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే సెకండ్ లీగ్ మ్యాచెస్ కి పవన్ శరావత్ వస్తాడు అని వచ్చింది. సెకండ్ లీగ్ మ్యాచెస్ పూణేలో రేపే స్టార్ట్ అవుతున్నాయి. అయితే తమిళ తెలవాస్ కి 30వ తారీఖు దబంగ్ ఢిల్లీ మీద మ్యాచ్ ఉంది. తర్వాత మ్యాచ్ నవంబర్ 2 బెంగాల్ వారియర్స్ తో ఉంది. ఈ 2 మ్యాచెస్ లో దబంగ్ ఢిల్లీతో కానీ లేకపోతే బెంగాల్ వారియర్స్ తో కానీ పవన్ శరావత్ మ్యాట్ మీదకి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు పవన్ శరావత్ ఫ్యాన్ అయితే వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మన తెలుగు టైటన్స్ మ్యాటర్ వచ్చేస్తే మన తెలుగు టైటన్స్ ప్లేయర్స్ నేను పూణేకి వెళ్ళడం జరిగింది. సెకండ్ లీగ్ మ్యాచెస్ రేపు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అందుకే మన తెలుగు టైటన్స్ ప్లేయర్స్ పూణేకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మన తెలుగు టైటన్స్ కి నెక్స్ట్ మ్యాచ్ 29వ తారీఖు గుజరాత్ జైన్స్ తో ఆడబోతున్నారు. ఆ మ్యాచ్ కి అయితే మన తెలుగు టైటన్స్ నుంచి మెయిన్ ప్లేయర్స్ దిగడానికి అవకాశం ఉంది. మెయిన్ ప్లేయర్స్ అంటే మెయిన్ గా రైడింగ్ లో మెయిన్ ప్లేయర్స్ దిగడానికి అవకాశం ఉంది. రైడింగ్ లో అభిషేక్ సింగ్, రజనీష్ ఇద్దరు ప్లేయర్స్ నెక్స్ట్ మ్యాచ్ కు వస్తారని మన తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది. అయితే ఆ మ్యాచ్ కి సంబంధించి రజనీష్, అభిషేక్ ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ మ్యాచ్ కి సంబంధించి ప్రివ్యూ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మన తెలుగు టైటన్స్ కి బెంగళూరు లీగ్ మ్యాచెస్ ఆడడానికి లక్ లేదని చెప్పాలి. అందుకే బెంగళూరులో ఆడిన 7 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది. మిగతా 6 మ్యాచెస్ ఓడిపోయారు. అయితే ఇప్పుడు రేపటి నుంచి పూణే లీగ్ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. పూణే లీగ్ మ్యాచెస్ లోనైనా మన తెలుగు టైటన్స్ కి లక్ వస్తుందో లేదో చూడాలి. ఎంత పెద్ద టీం అయినా లక్ ఉంటేనే మ్యాచెస్ గెలవడానికి అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఇక నుంచైనా మన తెలుగు టైటన్స్ కి లక్ వస్తుందో లేదో. మన తెలుగు టైటన్స్ పీకెల్ సీజన్ 9 లో ఇంకా 15 మ్యాచెస్ ఆడడానికి రెడీగా ఉన్నారు. అయితే ఈ 15 మ్యాచెస్ లో మన తెలుగు టైటన్స్ ఎన్ని మ్యాచెస్ గెలుస్తారు అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. కబడ్డీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.